9 నెలల కాలం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాలు చెప్పి అధికారంలోకి వచ్చారో సో ఆ నవరత్నాలన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నారు సో దాన్ని ప్రజలు కూడా ఆదరిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి చెప్పుకుంటున్న పరిస్థితి మరి తెలుగుదేశం ఎందుకని వాటిని వ్యతిరేకిస్తుంది అంటే తెలుగుదేశమే అయోమయంలో ఉందా ప్రజలను అయోమయంలో పాడేస్తున్నారు ఈ 9 నెలల్లో భయంకరంగా సారాదవుతుంది అంటే మళ్ళీ వితంతు పెన్షన్లు పెరుగుతాయి మర్చిపోకండి ఎందుకు పెరుగుతాయి తాగినాళ్ళు చచ్చిపోతున్నారు ఏంటి చెప్పండి నవరత్నాలు నేను లెగిస్తే మనిషిని కాదు అవినీతి వ్యతిరేకం సారా ఉండటానికి వీలు లేదు అంటాడు సారాయం ధారాళంగా వస్తుంది అసలే 43,000 కోట్ల రూపాయల దోపిడీ కేసు ఉండి వారం వారం శుక్రవారం బోనెక్కాల్సిన మనిషి విచారణ జరుగుతున్న మనిషి ఆయన నీతి గురించి చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్లాగా ఎలా ఉన్నాయో చెప్పండి సవాంగ్ గారికి హైకోర్టు నోటీస్ ఇచ్చింది కదా రేపు 12వ తారీఖున మంచివాడు మంచివాడు అంటే ఎవరో మంచమంతా పాడు చేశాడు అన్నట్టుగా ఆ ప్రస్తుతం ఆ సావన్ గారి పరిస్థితి ఎలా ఉందంటే అరాచక విధానంలో పోలీసు వ్యవస్థ భ్రష్టుపెట్టిపోతా ఉంది నిర్వేదం వాళ్ళు ఏం చేయాలో తెలియటం మీరు మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఈ 9 నెలల్లో జే ట్యాక్స్ జగన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అన్ని కంపెనీల దగ్గర అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ మరి గత 5 ఏళ్లలో చూస్తే అటు కోడెల శివప్రసాద్ గారి అబ్బాయి చూసుకున్న కే ట్యాక్స్ అని ఆళ్ళు వసూలు చేశారు లేదా మరో చాటు మరో ఎమ్మెల్యేల ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా అప్పుడు కూడా వచ్చాయి ఎప్పుడు 100% పర్ఫెక్ట్ అని చెప్పి నేను సర్టిఫికేట్ ముద్రయటాన్ని సిద్ధంగా లేను మీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసింది అదే కదా అసలు ప్రతిపక్షానికి మాట్లాడడానికి అక్కడే అక్కడే తేడా మీకు తెలియట్లా నేను చెప్తున్నాను చంద్రబాబుని తిడతానుకో అచ్చెన్నాయుడిని తిడతానుకో మరొకరు తిడతానికే కానీ మీరు చేస్తున్న నిర్వాహకం ఏంటి అక్కడ పచ్చిపోతులు తిడతా ఉన్నారు రికార్డులోకి వెళ్తున్నాయి ఆ స్పీకర్ గారికి వినిపించుకోడు పాపం ఆయన చెవులకి మూత వేసుకొని అటు తిరిగి ముఖ్యమంత్రిని చూస్తా కూర్చుంటాడు మేమేం చేయాలి రోజా గారు గతం నుంచి కూడా అటు తెలుగుదేశం మీద విరుచుకుపడుతూ ఉన్న వైసీపీ వీర మహిళగా మనం చెప్పి ఆ అమ్మాయి గురించి మాట్లాడుకోవడం ఏం చెప్పమంటారు ఏమైంది అసలు మీ ఇద్దరికి అసెంబ్లీ దానికి ఓ నన్ను అదన్నా ముసలాడ గిసలాడా అంది సరే నేను ముసలాడనో పడుచాడనో చూపిస్తా కదా అది వేరే విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆయన పార్టీ ఆఫీస్లో ఓ స్కూల్ పెట్టాడు బూతుల స్కూల్ పెట్టాడు ఆ బూతుల స్కూల్ హెడ్ మాస్టర్లు వీళ్ళందరూ కూడా అనిల్లు వీళ్ళు ఒక 5-6 పడాలి అనిల్లు అంటాడు బూతులు పంచాంగం నేర్పిస్తూ ఉన్నారు బూతులు ఎలా మాట్లాడాలి ఎలాగ తిట్టాలి అయ్యే బాట రౌడీజం నేర్పుతూ ఉన్నారు అయితే సామాజిక న్యాయం అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే 3 రాజధానులు చేస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి మరి దానికి ఎందుకు అడ్డుపడుతుంది తెలుగుదేశం రాజధాని అనేది ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఒక్క దక్షిణాఫ్రికాలో మాత్రమే బ్రిటిష్ వాడు 3గా పెట్టి వెళ్ళాడు దాన్ని ఇప్పుడు మళ్ళీ ఏకం చేస్తున్నారు ఒక చోట హైదరాబాద్లో అసెంబ్లీ ఉండి వరంగల్లో పెడతాడా సెక్రటరేట్ లేదా హైదరాబాద్లో పెడతాడా డైరెక్టరేట్ ఏ పిచ్చి తొక్కులకు తప్పితే ఎవరో కాదు తెలుగు జాతి పరువు తీసి సగం పెడతా ఉన్నాడు అయ్యా ఇంకా అంతకంటే మేమే అనలేము హాయ్ దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఆన్ యూట్యూబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ఆన్ యూట్యూబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ